నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇంగ్లాండ్ జట్టుకు కొత్త ఆయుధం దొరికింది. ఆ పదునైన ఆయుధం విండీస్ బ్యాటర్లను బెంబేలెత్తించింది, ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంతకీ ఆ ఆయుధం ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. గస్ అట్కిన్సన్ ఈ పేరు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్ లో మారుమోగుతోంది. ఆడిన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన ఆ పేస్ బౌలర్ ఇంగ్లాండ్ జట్టుకు సరికొత్త ఆయుధంగా మారాడు. విండీస్ తో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసిన అట్కిన్సన్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి వెస్టిండీస్ కు ఓటమి రుచి చూపించాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులను నెలకొల్పాడు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన 3వ ఇంగ్లాండ్ బౌలర్ గా క్రికెట్ చరిత్రలో స్థానం సంపాదించాడు. అంతకు ముందు జాన్ ఫెర్రిస్, ఫెడ్రిక్ మార్టిన్లు అట్కిన్సన్ కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. గతంలో ఓసారి జాన్ ఫెర్రిస్ అనే ఇంగ్లాండ్ బౌలర్ అరంగేట్రపు తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీశాడు. కేవలం 37 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడం ఇప్పటి వరకు గొప్ప రికార్డుగా ఉంది. ఆ రికార్డును అట్కిన్సన్ సమం చేశాడు. అట్కిన్సన్ 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. 8వ వికెట్ కూడా తీసుకునే ఛాన్స్ మిస్ అయింది. లెజెండరీ బౌలర్ అండర్సన్ విండీస్ చివరి వికెట్ దక్కించుకోవడంతో అట్కిన్సన్ కు వర్ధిన రికార్డ్ మిస్ అయింది. ఇంగ్లాండ్ విండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లెజెండరీ బౌలర్ అండర్సన్ కు చివరి మ్యాచ్ కావడం కూడా విశేషం. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్న అండర్సన్ రెండో ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసుకున్నాడు. మరో వికెట్ కూడా దక్కే అవకాశం మిస్ చేసుకున్నాడు. తన బౌలింగ్ లోనే విండీస్ ఆటగాడు గుణకేష్ మోటీ ఇచ్చిన క్యాచ్ ను అండర్సన్ డ్రాప్ చేశాడు. దీంతో తన ఖాతాలో మరో వికెట్ చేరకుండా పోయింది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.